హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ నుంచి అఫీషియల్ గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కేవలం ఐటీఐ లేదా ఎయిత్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ అదిద్య. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 26/5/2021 సాయంత్రం 5 గంటల లోపు వాళ్లకు రీచ్ అయ్యే విధంగా మీరు అప్లికేషన్ అనేది సెండ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 5 రకాల వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ది పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, కేటగిరీ వైజ్ అంటే ఎస్సీ కెన్ని, ఎస్టీ కెన్ని, ఓబీసీ కెన్ని, ఈడబ్ల్యూఎస్ కెన్ని, అన్రిజర్వ్డ్ కెన్ని, టోటల్ ఎన్ని వేకెన్సీస్ అని క్లియర్ గా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకు టోటల్ 10 వేకెన్సీస్ అనేది ఈ నోటిఫికేషన్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఎంవి మెకానిక్ స్కిల్డ్ కి సంబంధించి 5 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారనమాట. ఇక్కడ మనకు స్టార్ మార్క్ గుర్తు అనేది మెన్షన్ చేశారు కదా ఫ్రెండ్స్, అంటే దీంట్లో ఒక పోస్ట్ ఎక్స్సర్విస్మెంట్ కోటా అనేది ఇక్కడ మెన్షన్ అనేది చేయడం జరిగింది ఇదే నోటిఫికేషన్ లోనే. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పోస్ట్ కి, ఇక్కడ 5 వేకెన్సీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క పోస్ట్ కి మనకు 18 నుంచి 30 సంవత్సరాల వరకు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఈ ఏజ్ ని వాళ్ళు 1/7/2020 నాటికి కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంవి మెకానిక్ స్కిల్డ్ చూసుకున్నట్లయితే ఎస్సీకి 1, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్ కి 1, అన్రిజర్వ్డ్ కి 2, టోటల్ 5 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎస్టీకి ఎటువంటి వేకెన్సీస్ లేవు కాబట్టి మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందకి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా రిజర్వ్డ్ కేటగిరీస్ కింద ఎటువంటి వేకెన్సీస్ లేనప్పుడు మీరు అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ కి అప్లై అనేది చేయొచ్చు దాంట్లో ఉన్నట్లయితే. సో ఆ విధంగా కాపర్ అండ్ టిన్ స్మిత్ కి సంబంధించి 1 వేకెన్సీ, పెయింటెడ్ స్కిల్డ్ కి సంబంధించి 1 వేకెన్సీ, టైర్మెన్ కి సంబంధించి 1 వేకెన్సీ, ఎంవి ఎలక్ట్రీషియన్ సంబంధించి 2 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 19,900 నుంచి 63,200 ప్లస్ అలవెన్సెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 18-30 ఇయర్స్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాం కదా ఈ ఏజ్ ని 1/7/2020 మాత్రమే వీళ్ళు కన్సిడర్ అనేది చేస్తారు. ఇది 2021 కాదు ఫ్రెండ్స్, 2020. ఇది మీరు కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే రెస్పెక్టివ్ ట్రేడ్ అంటే ఇక్కడ మనకు ఇక్కడ స్కిల్డ్ అని చెప్పేసి ఎంవి మెకానిక్, కాపర్ అండ్ టిన్ స్మిత్, పెయింటర్, టైర్మెన్ ఆ విధంగా మనకు ట్రేడ్స్ అనేది ఇచ్చారు కదా. ఈ ట్రేడ్స్ లో వాళ్ళకు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా. ఒకవేళ ఈ ట్రేడ్ లో మీకు సర్టిఫికేట్ లేనట్లయితే మీరు 8th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉండి ఈ ట్రేడ్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు కదా, దాంట్లో మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు దీనికి ఎలిజిబుల్ అనేది అవుతారు ఫ్రెండ్స్. దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఏవైతే పైన ట్రేడ్స్ అనేది మెన్షన్ చేశారో దానికి సంబంధించి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే స్కిల్ టెస్ట్ అంటారు కదా దాన్ని. ఆ ట్రేడ్ యొక్క సిలబస్ ఏమైతే ఉంటాయో దానికి సంబంధించి వీళ్ళు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, అంటే ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఈ నోటిఫికేషన్ లోనే వాళ్ళు మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాన్ని ఇంగ్లీష్ లో లేదా తమిళ్ లో మీరు ఫిల్ చేయాలి అని మెన్షన్ చేశారు. 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది వాళ్ళు అప్లికేషన్ ఫార్మాట్ లో మెన్షన్ అనేది చేశారు ఫ్రెండ్స్. ఒక ప్లేస్ అక్కడ మీరు పేస్ట్ చేసి మీరు గెజిటెడ్ సైన్ అంటే స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళతో ఖచ్చితంగా అటాచ్డ్ అనేది ఆ ఫోటో మీద చేయించాల్సి ఉంటుంది అనేది మెన్షన్ చేశారు. అంతేకాకుండా అప్లికేషన్ ఫామ్ తో పాటు మీరు పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి ఐపీఓ లేదా యూసీఆర్ అనేది మీరు వాళ్ళని అడిగినట్లయితే 100 రూపీస్ అనేది పే చేసి వీళ్ళకు సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. జిరాక్స్ కాపీ అనేది ఈ అప్లికేషన్ ఫార్మాట్ తో పాటు వాళ్ళకు సెండ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కేవలం 100 రూపీస్ మాత్రమే ఈ విధంగా సెండ్ చేయాలి. సో ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే స్కిల్ టెస్ట్ కి లేదా ట్రేడ్ టెస్ట్ కి మీకు ఫర్దర్ గా ఎగ్జామినేషన్ ఫీ అనేది 400 రూపీస్ మరి మీరు పే చేయాల్సి ఉంటుంది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఐపీఓ ఆర్ యూసీఆర్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు కాల్ లెటర్ వచ్చినప్పుడు
ఎప్పుడు అనేది మెన్షన్ చేశారు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అలానే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ప్రూఫ్ ఆఫ్ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, డ్రైవింగ్ లైసెన్స్, కేవలం ఎల్ఎంవి అండ్ హెచ్ఎంవి, ఇన్ కేస్ ఆఫ్ ఎంవి మెకానిక్ పోస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, దానికి మాత్రమే ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలన్నమాట. రిమైనింగ్ పోస్టులకు అవసరం లేదు. అలానే కమ్యూనిటీ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే వాళ్ళకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లికేషన్ ఫామ్ తో పాటు ఇవన్నీ జిరాక్స్లు మాత్రమే మీరు ఎంక్లోజ్ అనేది చేయాల్సి ఉంటుంది, అంటే అటాచ్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు ఒరిజినల్ అనేది పెట్టకూడదు ఫ్రెండ్స్. ఏదైనా గుర్తు పెట్టుకోండి, ఏదైనా ఆఫ్లైన్ లో మీరు ఏ జాబ్ కైనా అప్లై చేస్తున్నారంటే కంపల్సరీగా మీరు జిరాక్స్ కాపీలు మాత్రమే దాని మీద మీ యొక్క సెల్ఫ్ అటాచ్డ్ చేసి మీరు వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. కానీ ఒరిజినల్ ఏ జాబ్ వాళ్ళు అడగరు, మీరు పంపించకూడదు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు వాళ్ళకి పంపించినప్పుడు ఎక్కడైనా అది పోయినట్లయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ తర్వాత చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో చాలా మంది ఈ డౌట్స్ కూడా అడుగుతున్నారు, ఒరిజినల్ సెండ్ చేయాలా, జిరాక్స్ సెండ్ చేయాలా అని. ఒరిజినల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు, ఇంటర్వ్యూ అప్పుడు మాత్రమే మీరు వాటిని తీసుకెళ్లి మళ్ళీ మీరు విప్పించుకోవాలి వాళ్ళతో వాళ్ళ నుండి. ఏ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకోదు. మేబీ ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ కోసం వాళ్ళ బాండ్ అనేది రాసుకుంటారు కదా, దానికోసం మేబీ తీసుకోవచ్చేమో, కానీ ఏ గవర్నమెంట్ కానీ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ముట్టుకోరనమాట. కేవలం జిరాక్స్ కాపీస్ మాత్రమే ఇట్లా ఆఫ్లైన్ లో అడిగినప్పుడు మీరు పంపించండి. సో ఇది చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతుంటారు కాబట్టి నేను దీన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నాను ఈ పాయింట్. సో ఇక్కడ చూడొచ్చు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ నీడ్ నాట్ టు బి సెంట్ అలాంగ్ విత్ ది అప్లికేషన్ అని వాళ్ళు కూడా క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. అప్లికేషన్స్ ని మీరు కేవలం స్పీడ్ పోస్ట్ ద్వారా సెండ్ అనేది చేయాల్సి ఉంటుంది. మోర్ దాన్ వన్ పోస్ట్ కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే మీరు ఈచ్ పోస్ట్ కి సపరేట్ అప్లికేషన్ తో పాటు మీరు సపరేట్ వాళ్ళు ఏమైతే అడిగారో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అవన్నీ సపరేట్ గా మీరు సపరేట్ ఎన్వలప్ తీసుకొని మీరు సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేస్తున్నారో అప్లికేషన్ ఫామ్ లో అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. సో మనము తర్వాత అప్లికేషన్ ఫార్మాట్ చూసుకున్నప్పుడు అది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో మీరు ఎన్వలప్ వాళ్ళకు సెండ్ అనేది చేస్తారు కదా ఫ్రెండ్స్, దాని మీద ఈ అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. టూ అడ్రస్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ అడ్రస్ కి మీరు May 26 సాయంత్రం 5 గంటల లోపలే మీరు సెండ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆల్ పేజెస్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ లేదా డాక్యుమెంట్స్ అండ్ ఫోటోస్ అటాచ్డ్ టు ది అప్లికేషన్ షుడ్ బి సెల్ఫ్ అటాచ్డ్. అంటే మీరు ఏవేవైతే జిరాక్స్ కాపీస్ అప్లికేషన్ ఫామ్ తో పాటు మీరు సెండ్ చేస్తారో ప్రతి ఒక్క దాని మీద మీ యొక్క సిగ్నేచర్ అనేది చేయాలి ఫ్రెండ్స్. సెల్ఫ్ అటాచ్డ్ అంటే మీ యొక్క ఓన్ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది, అంతేకాని అది గెస్టెడ్ అనేది కాదనమాట. కేవలం ఫోటో మీద మాత్రమే మీరు గెస్టెడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ తో పాటు ఏమేమి ఇంపార్టెంట్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ మీరు ఎన్క్లోజ్ చేయాలి లేదా ఆ అప్లికేషన్ కి అటాచ్ చేయాలి అంటే, ఇక్కడ మెకానిక్స్ కి సంబంధించి అయితే ఇక్కడ 5 సర్టిఫికేట్స్ అనేది మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అదర్ దాన్ మెకానిక్స్ అయితే ఇక్కడ 4 మాత్రమే మెన్షన్ చేశారు. ఏం లేదు ఫ్రెండ్స్, దీంట్లో లైసెన్స్ అనేది వస్తుంది, దీంట్లో లైసెన్స్ అనేది ఉండదు, అంతే తేడా, రిమైనింగ్ అంతా సేమ్ అనమాట. అప్లికేషన్ ఫార్మాట్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఇది కొద్దిగా నేను ఈ హైలైట్ చేయడానికి ఈ విధంగా ఫార్మాట్ అనేది కొద్దిగా డిస్టర్బ్ అయింది ఫ్రెండ్స్. సో దీనికి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పర్ఫెక్ట్ గా ఉండే అప్లికేషన్ ఫార్మాట్ నేను ప్రొవైడ్ అనేది చేస్తాను. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ చేసేసి వాళ్ళకు సెండ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఓబీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీ యొక్క రిజర్వేషన్ కావాలి అనుకున్నట్లయితే మీరు సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది, లేదంటే అన్రిజర్వ్డ్ కింద వాళ్ళు కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఇన్కమ్ అండ్ అసెట్స్ సర్టిఫికేట్, అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే మీ సేవలో అలానే సచివాలయాల్లో ఇస్తారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళకైతే. మీరు ఈ క్యాస్ట్ లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది 2021 నుండి 2022 మధ్య ఉన్నది మాత్రమే వీళ్ళకు సెండ్ అనేది చేయాల్సి ఉంటుంది అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఫర్దర్ గా ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి కొద్దిగా మోటివేషన్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి, చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.